ఒక్కొక్కసారి గత ప్రభుత్వాలు చేయనివి ప్రస్తుత ప్రభుత్వాలు పక్కన పెట్టేస్తూ ఉంటాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు గత ప్రభుత్వాలు చేయలేనివి సగంలో పెండింగ్లో పెట్టేసి పూర్తి చేసి చూపిస్తున్నారు తాజాగా కర్నూలు ఎయిర్పోర్ట్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న చొరవ ఎట్టకేలకు ఇప్పుడు కర్నూలు నుంచి విమానం గాల్లో ఎగరబోతోంది కర్నూలు దగ్గర దాదాపు ఒక ఇరవై కిలోమీటర్ల దూరంగా ఉన్న ఓరవ కళ్ళు దగ్గర నూట యాభై మూడు కోట్ల రూపాయల ఖర్చుతో విమానాశ్రయం నిర్మించారు కర్నూలు ఎయిర్పోర్టు దాదాపు ఎప్పుడో ఇప్పుడు కాదు ఇది ఇరవై ఏళ్ళ కిందటి ప్రతిపాదన వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే భూసేకరణ జరగాల్సి ఉన్న వివిధ కారణాల వల్ల అది వాయిదా పడింది తర్వాత టీడీపీ ప్రభుత్వ హయాంలో ముందడుగు పడింది టీడీపీ హయాంలో రెండు వేల పద్నాలుగులో కర్నూలు నగరానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న వారోకల్లు వద్ద మొత్తం వెయ్యి ఎనిమిది ఎకరాల్లో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అప్పట్లో పచ్చజెండా ఊపారు రన్వే నిర్మాణం ఇతర పనులన్నీ అయిపోయాయి రెండు వేల పంతొమ్మిది జనవరి పద్దెనిమిదిన ఈ విమానాశ్రయానికి అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు ప్రారంభించారు రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ నుంచి విమానాల రాకపోకలు మొదలవుతాయని అప్పట్లో ప్రయటించారు కానీ కొన్ని పనులు జాప్యం కావడం వల్ల అది జరగలేదు కానీ వైసీపీ హయాంలోకి వచ్చిన తర్వాత పనులన్నీ చాలా పూర్తి పూర్తయిపోయి ఇప్పుడు రేపు ఎల్లుండు అది ప్రారంభోత్సవం కూడా కాబోతుంది గాల్లో విమానాలు ఎగరబోతున్నాయి కర్నూలు నుంచి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలు ఎయిర్పోర్ట్ మీద ప్రత్యేక దృష్టి సారించారు ఏడాదిన్నర కాలంలోనే బ్యాలెన్స్ ఉన్న పెండింగ్లో ఉన్న పనులు అన్నీ కూడా పూర్తి చేశారు టీడీపీ హయాంలో అప్పుడు ప్రభుత్వ హయాంలో మంజూరైన నిధులకు అదనంగా డెబ్బై ఐదు కోట్ల రూపాయలను కేటాయించి పనులు పూర్తి చేయించారు అంటే ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్ కానివ్వండి ఐదు ఫ్లోర్లతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలు అలాగే అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ పోలీస్ బ్యారెక్ ప్యాసింజర్ లాంజు విఐపి లాంజు స్టేషన్ వాటర్ ఓవర్హెడ్ ట్యాంకు ఇవన్నీ కూడా అన్నీ కూడా అతి తక్కువ సమయంలో మించిన నిధులు కేటాయించి డెబ్బై ఐదు కోట్ల రూపాయలు కేటాయించి పూర్తి చేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఏటీసీ రెండు వేల ఇరవై జనవరి ఒక జనవరి పదహారున డీసీజీఏ అనుమతులు కూడా ఎయిర్పోర్ట్కి వచ్చేసినాయి మొత్తం మీద ఎయి డ్రోమ్ లైసెన్స్ కూడా మంజూరైపోయింది దీంతో ఇప్పుడు విమానాల రాకపోకలకు లైన్ క్లియర్ అయిందనే చెప్పాలి రేపొద్దున్న త్వరలోనే ఎల్లుండు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే కేంద్రం కేంద్ర పౌర విమానయ శాఖ మంత్రి హరదీప్ సింగ్ వీళ్ళిద్దరూ కూడా ఇరవై ఐదో తేదీన ఈ నెల ఇరవై తేదీ ఇరవై ఐదో తేదీన ఈ ఎయిర్పోర్ట్ ప్రారంభించబోతున్నారు ఇరవై ఎనిమిది నుంచి ఇండిగో విమానాలు కూడా రాకపోకలో ప్రారంభం కాబోతున్నాయి నిజంగా ఇది అతిపెద్ద శుభవార్త ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి